ఇప్పుడు మనం తెలుసుకోబోయే యాభై ఐదవ సమస్య జుట్టు ఎరుపెక్కటం తగ్గాలంటే ఈ మాట వినేసరికి ఆడవారందరూ ఈ సమస్యకి ఏం చెప్తారనే చెవులు ఇలా పెట్టుకు మరీ వింటుంటారు ఎందుకంటే జుట్టుని సంరక్షించుకుంటూ కాస్త అందంగా చూడముచ్చటగా తయారవ్వాలని ఆడవారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మనకి వెనకటి రోజుల్లో అయితే అటు నలుపు జుట్టు ఇటు తెలుపు జుట్టు అనేది ఉండేది ఈ రోజుల్లో మనకు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసేసరికి రాకూడదనుకుంటున్నాం ఆ తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది దాన్ని పోగొట్టుకోవటానికి రకరకాల రంగులు ఇస్తున్నారు ఒక రకం నలుపు ఒకరైతే ఎరుపు ఇంకొకరు ఇంకో రకం రంగు ఇలా వేయటం ఇక లోపల నుంచి వచ్చే జుట్టు మళ్ళీ తెల్లగా వస్తుంది అందుకని మొదట్లో తెలుపు మధ్యలో నలుపు చివర ఎరుపు ఒక పక్కన ఒక రంగు ఒక పక్కన ఒక గోరింతాక రంగు ఇంకో పక్కన ఎరుపు రంగు ఇట్లా మనుషులను చూస్తే ఈ రోజుల్లో రకరకాల రంగుల్లో తలను దర్శనం ఇస్తున్నారని చెప్పచ్చు మరి మనందరికీ అసలు జుట్టు స్వతహాగా నల్లగా ఉంటే బాగుండని కోరుకుంటుంది కానీ తెలుపు అవ్వకుండా ఇటు నలుపు లేకుండా మధ్యస్థంగా లైట్ ఎరుపు రంగులో వస్తూ ఉంటుంది చుట్టూ అలాంటి ఎరుపు రంగు రాకూడదని కోరుకుంటూ ఉంటాం వెనకటి రోజుల్లో మన తాత ముత్తాతల్లో తల్లిదండ్రులు అలాంటివి ఉండే కాదు నలుపు చుట్టూ లేదా తెలుపు చుట్టు ఉన్ననాళ్ళు ఎక్కువ నల్లగా ఎందుకు ఉండేది ఎరుపు రాకుండా అంటే వాళ్ళు నెత్తికి నూనె బాగా రాసేవారు ఎంత నూనె రాసేవారో మనందరూ గుర్తొస్తూ ఉంటుంది అమ్మ వద్దన్న కొద్దీ అంతంత నూనె పోసి జుట్టంత పూసేది ఆ నూనె మరి బాగా ఎక్కువ రాసుకోవటం ద్వారా చెంపల నిండా మెడ నిండా కారటం కాలర్ నిండా అవ్వటం ఇప్పటికి ఎవరైనా అంతంత నూనె రాసుకుని కనపడితే సిటీలో మళ్ళాంటి వారందరూ ఏమనుకుంటాం వీడు పక్క పల్లెటూరు నుంచి దిగాడు రా అనుకుంటాం ఈ మధ్య ఎవరు రాయట్లేదు కదా అందుకని పల్లెటూరు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అంత నూనె రాయిబట్టి జుట్టుకి పైన నూనె ఉండి ఎండలోకి వెళ్లి పని చేసుకున్నప్పుడు ఎండ యొక్క వేడి కిరణాలు జుట్టు పైన పడినప్పుడు జుట్టు రంగు దెబ్బ తినకుండా నూనె ఆవిరవుతూ జుట్టుని మనకి ప్రమిదిలో నూనె వేసి ఒత్తి ఎలిగించామనుకోండి నూనె ఉన్నంతసేపు ఆ వేడి ఒత్తిని కాల్చదు ఎప్పుడైతే నూనె అయిపోతుందో ఆ వేడి ఒత్తిని కాల్చేస్తూ ఉంటుంది అలాగే జుట్టుపైన నూనె ఉన్నంతసేపు ఎండ యొక్క వేడికి జుట్టు రంగు దెబ్బ తినకుండా ఎరుపెక్కకుండా నూనె కాపలా కాస్తూ ఉంటుంది మనం కూడా రంగు బట్టలు ఎండలో వేస్తే రంగు తగ్గటం చూడమండి అలాగే ఎండలోకి వెళుతూ తిరుగుతూ ఉంటాం నూనె రాయిన వారందరికీ జుట్టు ఎరుపెక్కిపోతూ ఉంటుందన్నమాట మరి నూనె ఈ రోజులు ఎందుకు రాయట్లేదంటే నూనె రాస్తే మనకు ముఖం బాగోదు అంచేత రాయట్లేదు పైగా ఈ రోజుల్లో చాలామందికి జుట్టు పల్చగా ఉంటుంది మరి నూనె రాసేస్తే మరీ అంటుకుపోయినట్టు పల్చదనం లేకపోతే మాడు భాగం కనపడుతూ ఉంటుంది కాబట్టి నూనె పెట్టుకోవట్లేదు మరి ఇంకొక రహస్యం కూడా ఉంది నూనె రాస్తే ముఖం బాగోదు కాబట్టి ఈ రోజులు ఎవరు రాయడానికి అసలు ఇష్టపడట్లేదు ముఖం జిడ్డు అవుతుందని కానీ వెనకటి రోజుల్లో ఎందుకు రాశారంటే రోజు అందానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అక్కడ అటు స్త్రీలైనా పురుషులైనా రోజు నూనె రాసుకునేవారు అంటిపెట్టుకు దూకునేవారు స్త్రీలకు అసలు జుట్టు లేచి అట్లా ఎగరటం అనేది మన శాస్త్ర విరుద్ధం స్త్రీ అలా ఎప్పుడు కూడా మగవారికి కనపడకూడదు అంచేత అంటిపెట్టి లాగి మరి జడనేసేటప్పుడు కూడా పిల్లలు మరి అమ్మ అంత లాగి గొంజొద్దే నెప్పే అనేంత వరకు జుట్టుని లాగి పెట్టేసేవారు అలా జుట్టు స్త్రీలకు లెగటం అలా రేవటం కూడా మంచిది కాదని మన శాస్త్రం మన పెద్దల ఆచారాలు అట్లాంటి పెట్టారు మరి అలా నూనె రాసి రోజు అంటిపెట్టుకు దువైనా రోజు అందానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం ఆ రోజులో జరిగింది మరి వెనకటి వారైతే పండగలప్పుడు పెళ్లిళ్ళప్పుడు శుభ సందర్భాల్లోనే కుంకుడిగా పెట్టి స్నానం చేసి ఆ రోజుల్లోనే నూనె పోటో ఆ సందర్భంలో రాయకుండా ఆగేవారు అప్పుడు అందంగా ఉండాలి అంచేత జుట్టుని బాగా కుంకుడికాయలు పెట్టి స్నానం చేయించి పొడి పొడిగా ఉంచుకోవటం మంచిగా ఇస్త్రీ చేసిన మంచి మంచి బట్టలు కట్టుకోవటం బాగా సింగారం చేసుకోవటం ఆభరణాలు పెట్టుకోవటం పూలు పెట్టుకోవటం రకరకాల బొట్లు పెట్టుకోవటం అవన్నీ చేసుకుని చక్కగా ముచ్చటగా తయారయ్యేవారు మగవారు కూడా ఆ సందర్భాల్లోనే గెడ్డలు మీసాలు చేసుకోవటం తలారా స్నానం చేసి నూనె రాసుకోకుండా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుని మంచిగా చెప్పులు వేసుకుని రోజు వేసేవారు కదా కదా ఇవన్నీ ఆ రోజే సెంట్ కొట్టుకుని చూడముచ్చటగా తయారయ్యేవారు అలా రోజు చూడకుండా పండగ సందర్భాల్లో అప్పుడప్పుడు చూసేసరికి ఆవిడ చూస్తే ఈవిడికి ఈవిని చూస్తే ఆయనకి ఎక్కడలేని ముచ్చట కలిసి మా ఆయన ఎంత బాగున్నారు మా ఆవిడ ఎంత బాగుంది అని ఒకరినొకరు చూసి మురిసిపోయేవారు అలా రోజు చూస్తే ఆ ముచ్చటుందా చెప్పండి చూడక చూడక చూసేసరికి అలా మురిసిపోవటం కాస్త ఎక్కువ నాడు చూసుకోవాలనిపించటం అందుకని ఎక్కువ రోజులు కాపరాదు వెనకటి రోజుల్లో చేయగలిగేవారు ఈ రోజుల్లో అయితే ఆడవారికి మరీ కోరిక ఏమిటంటే ప్రతిరోజు అంత అందంగా అందరూ నావంకే చూడాలన్నట్టుగా తయారవుతున్నారు అందుకని రోజు షాంపూ పెట్టి జుట్టు కాస్త పొడి పొడిగా ఎగిరేటట్లుగా రెడీ అవుతున్నారు రకరకాల బొట్లు కట్లు ఏర్పాట్లన్నీ మార్చేసి అందంగా తయారవుతున్నారు ఇక మౌడు పెళ్ళాలు అట్లా రోజు తయారవుతున్నారు ఒక రెండు మూడేళ్లు లేకపోతే సంవత్సరం రెండేళ్ళు చూసేసరికి ఒకళ్ళను ఒకళ్ళు చూసుకునేసరికి బోరు కొట్టేస్తుంది అంచేతికి అక్కడి నుంచి ఈవుండ వదిలేసి పక్క వాళ్ళ చూడటం మగవాళ్ళ మొదలు పెడుతున్నారు ఇక అక్కడి నుంచి ఈవెండు వదిలేయటం వేరే వాళ్ళని పట్టుకోవటం ఇక్కడ గోడవలు వేడాకలు అతికి ఎప్పుడు వెళ్ళినా అది హానేనను అని పెద్దలు చెప్పారు ఈ రోజుల్లో మనందరం అతిగా తయారవుతున్నాం అందరి ఆకర్షణ మన దేహం వైపు పడేటట్లు స్త్రీ తయారైందంటే ఆవిడికి ఎంత నష్టం భవిష్యత్తులో జరుగుతుందని ఆవిడ కూడా గ్రహించలేకపోతుంది మన పెద్దలు ఏదైనా అనుభవించి చెప్తారు మనం ఈ రోజులో వినము పిల్లల్ని చూస్తున్నాం కదా సరిగా కాపరాలు చేయకపోవటం గొడవలు పడటం వేరే వాళ్ళతో తిరగటాలు ఎంతోమందిని ఈ ఈరోజుని మరి ఇవన్నీ చూస్తే మన జీవితానికి నష్టం ఉంటుందని మన పెద్దలు ఏర్పరిచిన కొన్ని ఆచారాలు చాలామంది ఆడవారైతే రకరకాలుగా వేషధారణ మార్చి బొడ్డు కిందకి చీరలు కట్టి బాగా పూలు పెట్టి ఇవన్నీ కనపడేటట్టు రెడీ అయ్యి అందరూ నన్నే చూడాలన్నట్టుగా తయారవుతున్నారు చుట్టానికి బాగుంటుంది కానీ అలాంటి భావన ఎదుటి మగవారిలో యవనదశలో ఉన్న పిల్లల్లో కలిగేటట్లుగా అది భవిష్యత్తులో మన మీద ఎంత చెడ్డ ప్రభావం చూపుతుంది స్త్రీలలో ఆ గౌరవ భావం ఎంత పోతుంది అని మనం వెనక్కి తిరిగి ఆలోచించలేకపోతున్నాం అందుచేత పండుగలు పెళ్లిళ్ళప్పుడు తయారవటం తప్పు కాదు అని మన శాస్త్రం రోజు అలా రెడీ అవ్వటం మంచిది కాదనేది శాస్త్రం మరి జుట్టు నలుపుగా ఉండాలి అంటే కాస్త ఎరుపెక్కకుండా ఉండాలంటే నూనె రాసుకోవటం అనేది చాలా మంచిదే కానీ నూనె జిడ్డు కారేంతగా అంతంత రాయమంటే ఈ రోజుల్లో మీరు రాయరు అది ఎలా చేయొచ్చు అంటే మీరు ప్రతిరోజు తల స్నానం చేస్తే మంచిదని మనం చెప్పుకున్నాం అలా తల స్నానం రోజు చేయండి తల తుడిచేసుకోండి స్నానం చేసినప్పుడు ఆ జుట్టు కొంచెం మెత్త పడుతుంది ఆ తడికి తుడిచేసుకుని ఆ చెమ్మ లేనప్పుడు మగవారైతే ఒక ఐదారు చుక్కల నూనె చేతులు వేసుకుని దాన్ని రాసుకోండి ఆ టైంలో రాస్తే ఎక్కువ నూనె పట్టదు జుట్టు మెత్తగా ఉంటుంది కాబట్టి కొద్ది నూనె తలంతా యూనిఫామ్గా అంటుతుంది జుట్టుకి ఆ లైట్ గా అయిన ఆయిలే ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ జుట్టుని ఎరిపెక్కకుండా కాపలా కాస్తుంది ఆడవారు అయితే కొంచెం ఎక్కువైనా పడుతుంది కాబట్టి జుట్టు ఎక్కువ కాబట్టి కాస్త అంత నూనె రాసుకోండి అంటే మనం ఇదివరకట్లాగా కారేంత ఎక్కువ రాకపోయినా కొద్దిగా రాసుకున్నా మన జుట్టు పొడి పొడుగానే జుడ్డు కారకుండా అలా కొంత హెల్ప్ చేస్తుంది తల ఆరాక రాసుకోవచ్చు కావాలంటే లేదా సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాకైనా సరే కొంచెం రాసుకున్న జుట్టుకి కొంత నలుపు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇలా కొద్దిగా నా కొబ్బరి నూనె రాసుకుని ఎండలోకి వెళ్ళటం అనే అలవాటు వల్ల జుట్టు ఎరుపుగా అవటం అమ్మట చిట్టటం ఇలాంటి సమస్య రాదనమాట మరి రోజు కొబ్బరి నూనె రాసుకుంటే రోజు షాంపూ పెట్టాలా రోజు కుంకుడికాయ పెట్టాలా అని మీకు సందేహం కలుగుతుంది అక్కర్లేదు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి లేదా మీకు అవసరమైతే రోజైనా సరే నూనె జుడ్డు పోవాలంటే కొద్ది నిమ్మరసాన్ని తలక రాసేసుకుంటే జుట్టుకి ఆ నూనె జుడ్డు నిమ్మరసానికి పోతుందనమాట మీరు అలా కూడా రాసుకుని స్నానం చేయొచ్చు వారానికి ఒకసారి రెండు సార్లు ఎప్పుడన్నా కుంకుడికాయ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకు నూనె రాసుకోబట్టి ఎండ నుంచి జుట్టును ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎరుపెక్కకుండా జుట్టు నలుపుగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం మరి ఇటు ఆడ మగ భేదం లేకుండా పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడన్నా ఎట్లా జుట్టు ఉంటే బాగుండు అనుకునేవారు కొద్దిగా నూనె రాసుకోవటం మంచిది మామూలుగా జుట్టు ఎండి పొడి పొడిగా ఉన్నప్పుడు నూనె రాస్తే ఎక్కువ నూనె పడుతుంది అలా స్నానం చేసి తల తుడుచుకున్న ఒక ఐదు పది నిమిషాల్లో ఆ మెత్తగా ఉన్న సమయంలో కొద్ది నూనె తక్కువలో సరిపోతుందని ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది అనమాట చేత మీరు ఇట్లా రాసుకోవటానికి కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది మరి జుట్టు యొక్క ఎరు స్థితిని పగిలిపోవటం అనే స్థితిని మనం రక్షించుకోవడానికి నూనె ఎలా హెల్ప్ చేస్తుందని మనం తెలుసుకున్నాం ప్రతిరోజు తల మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడన్నా కుంకుడికాయలు వాడుకోవటం ఆ రోజు నూనె రాసుకోకుండా ఉంచుకోవటం మనం కాస్త అందంగా ఆకర్షణీయంగా తయారవడానికి బాగుంటుందని తెలుసుకున్నాం మనం తరువాత కార్యక్రమంలో మరిన్ని సమస్యలకు చక్కటి చిట్కాలు తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మన చేతులతో మన ఇంట్లో మనం సంరక్షించుకునే ఒక మంచి కార్యక్రమాన్ని చేపడదాం అందరం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం